గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటారు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడత కార్యక్రమం మహా ఉధృతంగా ముందుకు కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్లో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటడం జరుగుతోంది. ఇందులో భాగంగా అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి ఈరోజు గచ్చిబౌలిలోని తన బ్యాడ్మింటన్ అకాడమీ ప్రాంగణంలో మొక్కలు నాటారు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని, తెలంగాణలో హరితహారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వల్ల పచ్చదనం బాగా పెరిగిపోయిందని, ప్రజలలో కూడా చాలా అవగాహన పెరిగిందని, మొక్కలు పెంచుకోవాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అయిన సిక్కిరెడ్డి, మేఘన, అరుణ్ విష్ణువులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే విధంగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం కొనసాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తన ఇద్దరి కుమారులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా ఒక మొక్కను నాటడం జరిగింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా నాకు మా అకాడమీకి బ్యాడ్మింటన్ స్పోర్ట్ కి పెద్ద సపోర్ట్ అయిన గువ్వల బాలరాజు గారు ఛాలెంజ్ మేరకు ఈరోజు మేము మూడు చెట్లు నాటడం జరిగింది. చాలా సంతోషం. మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ హరితహారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వల్ల ఈరోజు మనకి చాలా చెట్లు, గ్రీన్ కవర్ చాలా పెరగటం జరిగింది. జనాల్లో ఒక జనరల్ అవేర్నెస్ రావటం జరిగింది. సో చాలా సంతోషం. ఈ ఇయర్ సంతోష్ గారు రాజ్యసభ ఎంపీ, విచ్ ఈ స్టార్టెడ్ ఆఫ్ వాజ్ సంథింగ్ ఫినామినల్. అండ్ ఈరోజు నాకు చాలా సంతోషం. అండ్ ఐ వుడ్ రీనామినేట్ త్రీ ఆఫ్ మై ప్లేయర్స్ అండ్ టీమ్మేట్స్ ఫ్రమ్ బ్యాడ్మింటన్, సిక్కిరెడ్డి, అలాగే మేఘ్న అండ్ ఆల్సో అరుణ్ విష్ణు ఫర్ ద ఛాలెంజ్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.